సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి మనదేవుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఒక అద్భుతమైనటువంటి పర్వదినాన్ని మనం జరుపుకున్నాం. ఒక అద్వితీయమైనటువంటి ఆనందాన్ని ఆస్వాదించాం. నిజంగా సాయి టీవీ చూసేటువంటి ప్రేక్షకులు, సాయిని ఆరాధించేటువంటి వారు ఎంత అదృష్టవంతులంటే, మనం నిన్నగాక మొన్న జరుపుకున్నటువంటి గురు పౌర్ణమి ఉత్సవం షిరిడీ నుంచి అత్యంత వైభవంగా మనం బాబాగారి ఉత్సవాన్ని, గురు పౌర్ణమి ఉత్సవాన్ని మనందరం వీక్షించాం కదా. ఈరోజు మీ అందరితో ఆ గురు పౌర్ణమి ఉత్సవం అనుభవాలను మీతో మాట్లాడాలని, ఆ గురు పౌర్ణమిని మళ్ళొక్కసారి గుర్తు చేసుకొని, నిజంగా ఎంత అద్భుతం అంటే షిరిడీలో గురు పౌర్ణమి, ఇప్పుడు కూడా చెప్పుతుంటే రోమాంచితమవుతుంది. నిజంగా ఈ జన్మ ఎత్తిన తర్వాత, మనకంటూ భగవంతుడు చూపించిన తర్వాత, ఆ వైభవాన్ని చూడకుండా అసలు ఉండలేం. ఒక గొప్ప వైభవాన్ని షిరిడీలో గురు పౌర్ణమి ఆవిష్కరించింది. సాయి టీవీలో 2 రోజుల పాటు 15, 16 తేదీలు ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ బాబాగారు చేశారు. ఎప్పుడూ లేని విధంగా నా 3 హారతులు 15, 16 తేదీల్లో బాబాగారు అత్యద్భుతంగా ఇప్పించుకున్నారు. అంతేకాదు, చాలా మట్టుకు మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే, గురు పౌర్ణమి అనగానే మామూలుగా మన ఊర్లలో కానీ మన పట్టణాల్లో కానీ ఒక్కరోజు ఉత్సవం చేస్తారు. షిరిడీలో 3 రోజుల ఉత్సవం. అసలైనటువంటి ఉత్సవము ముందు రోజే ప్రారంభమవుతుంది. గురు పౌర్ణమి మంగళవారం అయితే, సోమవారం ఉదయమే బాబాగారికి కాగడహారతి ఇచ్చిన తర్వాత, కాగడహారతి అనంతరము సచ్చరిత పోతీని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి మొదట గురుస్థాన్ వద్ద ఆ గురు పాదుకలకు హారతిచ్చి, ఆ తర్వాత మళ్ళీ ఆ పోతీని, ఆ వీణ, చిడతలు, రకరకాలైనటువంటి వాయిద్యాలతోటి ద్వారకామయ్య చేరుతుంది ఆ ఉత్సవం. ద్వారకామయ్యలో బాబాగారి పటము, ఆ వీణ, చిడతలు, బాబాగారి పటము ద్వారకామయ్యలో పెట్టి పారాయణ ప్రారంభమవుతుంది. ఆ అఖండ పారాయణ ఆ రోజు ఉదయం 8-5 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు, అంటే గురు పౌర్ణమి రోజు ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. ఆ విధంగా సచ్చరిత పోతీని తీసుకొచ్చి ద్వారకామయ్యలో పెట్టిన తర్వాత, మొత్తం ఆ రోజు షిరిడీ గ్రామ ప్రజలు ఎవరైతే ఉంటారో వారి చీటీలు వేయబడతాయి. ఒక్కొక్క పేరు వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్క అధ్యాయము, ఆ 53 అధ్యాయాలు మరాఠీ ఓవి టు ఓవి చదువుతారు. చక్కగా ద్వారకామయ్యలో బాబాగారి ముందు కూర్చొని, నిజంగా ఎంత అదృష్టవంతులంటే వాళ్ళందరూ, బాబాగారి ముందు ద్వారకామయ్యలో చక్కటి ఆసనం వేసుకుని కూర్చొని ఆ సచ్చరితను పారాయణ చేస్తుంటే, నిజంగా ఒక్కసారి వారి పాదాలకు నమస్కారం చేయాలనిపిస్తుంది. అంత అద్భుతంగా జరుగుతుంది. మరి ఒక్కసారి మనం ఇప్పుడు మాట్లాడుకునే ముందు, షిరిడీలో మొదటి రోజు ఏ విధంగా ఉత్సవం ప్రారంభమైంది, మొదటి రోజు ఉత్సవాన్ని మళ్ళొక్కసారి కల్లారా చూద్దాం ఇప్పుడు మనం. భగవంతుని పాదాలు ముద్దాడిన పుడమి, దైవానికి ఒడిని పంచిన ఈ ధరణి, వేప చెట్టుకు మకరంద నద్దిన మధురామయి, కష్టాలను దహించే ధుని ద్వారకమయీ.
చూశారు కదా బాబా గారికి మొదటి రోజు ఉత్సవం ఏ విధంగా ప్రారంభమైందో. మీరు ఇప్పుడు వీడియోలో చూశారు, ఒక రెడ్ లాల్చి వేసుకున్నటువంటి ఆయన బాబా గారికి పాద్యపూజ చేస్తున్నారు. వారే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన పాద్యపూజ చేసిన తర్వాత ఆ ఉత్సవాన్ని ప్రారంభింపజేస్తారు. అది షిరిడీలో సాంప్రదాయం. అయితే ఇప్పుడు ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడిన తర్వాత ఈ ఉత్సవం గురించి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. సాయిరామ్ అండి. మణిగారు చెప్పండి. ఒక ఆమెకి 10 సంవత్సరాలు అయిందండి. ఆమె ప్రెగ్నెంట్ అయ్యారు. సంతోషంగా వచ్చి మళ్ళీ అర్పణం చేస్తున్నారండి. 10 సంవత్సరాల తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారండి. ఇంకొక అమ్మాయి కూడా అలాగే వ్రతం చేస్తుంది. 4 సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ అయ్యి. ఆ పాప కూడా ప్రెగ్నెంట్ అయిస్తుందండి. చాలా సంతోషంగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అర్పణం చేసుకోవడానికి వచ్చారన్నమాట అండి. తర్వాత అండి అర్పణం గురించి కందిపప్పు 350 పెంచారని ఒక భక్తుడు నాతో డిస్కషన్ చేశారన్నమాట. పెద్ద ఆయన మీకు కూడా తెలుసు ఆయన. అంటే మామూలుగా ఏంటండి అంత పెంచేశారు మన సైజ్ అలా కట్టడం అలా ఇలా అనేసారు. ఆ నైట్ నొప్పి వచ్చిందంటే ఆయనకి నొప్పి వచ్చేస్తే పూజ చేసుకుని అలా ఇలా మంచిగా తాగి అలా కొంచెంసేపు బాబాని తలుచుకుని క్షమించమని అడిగండి. మళ్ళీ వచ్చండి. 3 అర్పణాలు చేసుకున్నారండి ఆ స్వామి క్షమించమని. సంతోషం చాలా సంతోషంగా ఉందండి. మా ఇంట్లోని సంతాన సాయిబాబు అంటారండి. అందరూ 3 ప్రెగ్నెన్సీ వచ్చేయండి. అంటే అర్పణం చేసుకుంటే వాళ్లకు అంటే 350 రూపాయలు పెన్షన్ అనేటువంటి దానికి సమాధానం ఏంటంటే ఇప్పుడు మనకు ఎవరికైనా సరే సంతాన పాపం లేకపోతే ఎంత డబ్బు ఖర్చు చేసి ఆ డబ్బు ఖర్చు ముందు 350 రూపాయలు పెద్ద సమస్య. అవునండి. కాబట్టి గురుపూర్ణం ఉత్సవం చూసారా? షిరిడీలో జరిగిన ఉత్సవం సాయి టీవీలో మొత్తం ఇంకా అసలు సాయి టీవీ అంటారా ఏంటండి? ఎంత ఆనందంగా ఉంది మేడం గారు ఆనంద భాషలతో ద్వారకా మైలో చూస్తుంటే ఇంటి దగ్గర నుంచి టీవీ ముందు నేను కూడా కళ్ళని నిలబెట్టేస్తాను. అంత ఆనందంగా ఉందండి సార్. నేను ఈ సంవత్సరం 4 సంవత్సరాలు అక్కడే ఉన్నామండి మేడం గారు ద్వారకా మైలోని. ఇంక చుట్టూ ఆనంద భాష కూడా వచ్చేస్తున్నాయి. తను మాట్లాడలేకపోతున్నారు. ఆమెకి ఎలా జరిగిందో నాకు కూడా ఆమె ఎలా బాధపడిపోతుంటే నాకు కూడా అలా కట్టి నీళ్ళు కారిపోయింది. ఇంకా సాయిని 2 కళ్ళు చాలేదండి చూడటానికి. అంత ఆనందంగా ఉందండి. బాబా దగ్గర పోయిన తర్వాత కంట నీరు రాకపోతే అసలు దానికి అర్థమే లేదమ్మా. ద్వారకా మీద మేడం గారు బాధపడుతుంటే మటు చాలా ఆనందం వేసింది అండి నాకు. అసలు మా ఇంటి దగ్గర ఇలా కూర్చుని షిరిడి అక్కడ షిరిడి వచ్చిన వాళ్ళకన్నా మేము బాధ్యత సార్. అవును బాబా షిరిడీ బాబాను చూడగలుగుతామా? బాబా బుట్టిన సింహాసనం సాయి టీవీ తెచ్చి పెట్టిందండి. సాయి టీవీకి మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్తున్నా తక్కువే సారు. ఇంకా అర్పణం పెట్టుకున్న తర్వాత మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉందండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదండి, నేను ఒక 8 సంవత్సరాలు చాలా ముళ్ళ బాటలో నడిపింది సార్. మీకు ఎందుకంటే కూడా చెప్తాను, లైవ్ లో కూడా చెప్పాను. ఇప్పుడు సాయి నా ఇంట్లో నా మీద పూల వర్షం గుర్తిచ్చేస్తున్నారండి. నేను తట్టుకోలేనంత అర్పణమంటూ అదృష్టవంతుల ఇంత అడుగెడతాడు. భక్తులచే భక్తులకు సేవ చేస్తారు. మీరు అదృష్టవంతులు కాబట్టి మీ దురదృష్టాన్ని తొలగించి మీ కష్టాలను దూరం చేసి ఈ రోజు మీరు చెప్తున్నటువంటి పూలను ఏ విధంగా కురిపించాడో అక్షరబద్ధం. సార్ నేను 2017 నుంచి పెట్టుకున్నానండి. ఒక్క అర్పణం కూడా మిస్ అవ్వకంట ప్రతి అర్పణం పెట్టుకున్నానండి. మీకు లైవ్ లో కాకుండా చెప్పాను. ఐసీలో ఉన్న ఆయన వచ్చిన రోజు ఉదయమే నేను సాయంత్రం అర్పణం పెట్టుకున్నానని చెప్పానండి మీకు. ఇంకంత మెరాకిలో నండి. ఈయన 3 రోజులు ఐసీలో ఉన్నారండి, ఒంట్లో మాలేదని మీకు చెప్పాను. ఆ రోజు ఉదయం 5:30 దిగామండి మేము గోదావరికి. సాయంత్రం నేను ఇల్లు శుభ్రం చేసుకుని 8:30 మళ్ళీ అర్పణం పెట్టుకున్నానండి ఉగాదికి. అంత మెరాకిల్ అండి ఆయన. ఐసీలో ఉన్న ఆయన 3 రోజులు ఇంటికి పంపించడం అడిగారండి అందరూ. అవునండి అవునండి అవునండి. నేను 8 సంవత్సరాలు పెట్ట ముళ్ళబాట అంతని పూల మీద నడిపిస్తున్నారండి, పూల వర్షం కురిపిస్తున్నారండి. సాయిని నమ్ముకున్న వాళ్ళకి పెద్ద భక్తి, ఆయన మీద నమ్మకం ఉంటే ఎప్పటికైనా మనమే పూల వర్షం కురిపిస్తారండి. చాలా ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉందండి సాయిరామ్ అంటారు. సాయిరామ్ సంతోషం.
నిజంగా కృతజ్ఞతలు. మీరు సాయి టీవీని తెచ్చి మా ఇంట్లో పెట్టినందుకు మేడం గారికి మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్తాను తప్పే. మీ ఆరోగ్యమా ఉండాలి, మేము పెద్దవాళ్ళ మా ఆశస్సులు మా బాధిస్తుంది. మీరు ఇంకా ఇంకా మంచి ప్రోగ్రామ్ చేయాలండి. తప్పకుండా మణి గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. షిరిడీలో మొదటి రోజు జరిగినటువంటి ఉత్సవం గురించి చూసాం కదా. ఇంకా మనము అత్యద్భుతంగా ఏంటంటే ఆ రెండు రోజులు అలంకరణ చూస్తున్నంతసేపు ఒళ్ళంతా ఒక పులకరింత. అక్కడ ఆ గురుస్థాన్లో నిజంగా బాబాగారి శక్తి అంతా ఆ గురుస్థాన్లోనే దాగి ఉంది. అందుకనే వరాల సాయి మందిరాన్ని కూడా ఏ విధంగా ఆయన ప్రారంభింపజేసుకుంటున్నారంటే చాలామందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అక్టోబర్ వరకు మూడం ఉంది, ఆగస్టు 15వ తేదీ శ్రావణ పౌర్ణమి సాయి టీవీకి సంబంధించి వార్షికోత్సవం, అదే రోజు ప్రతిష్టాపన అని చెప్పి మేము అనుకున్నాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. మామూలుగా సాయంత్రం హారతికి వెళ్ళాను గురు పౌర్ణమి రోజు. వెళ్ళినప్పుడు బాబాగారి ముందు నిల్చొని రెండు చీటీలు రాసుకున్నాను. బాబా, ఆగస్టు 15 పాదుకలు ప్రతిష్ఠించిన రోజు, అక్టోబర్ 15 నీ సమాధి చెందినటువంటి రోజు, మూడం కూడా అప్పటికి వెళ్ళిపోతుంది, నాకు సాంప్రదాయంతో పద్ధతితో దేనితో నాకు సంబంధం లేదు, నువ్వు ఇచ్చేటువంటి సమాధానంపైనే వరాల సాయి ఆధారపడి ఉంటుంది దాని ప్రారంభోత్సవం అని చెప్పి రెండు చీటీలు తీసుకొని మంత్రపుష్పానికి పుష్పాలు ఇస్తారు అక్కడ సమాధి మందిరంలో. మంత్రపుష్పం అప్పుడు ఒక చీటీని ఆ మంత్రపుష్పం పూలతో పాటు ఆ ప్లేట్లో పెట్టేసి ఇంకో చీటీని నేను తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకొని వాహిని గారు బయటికి రాగానే జేబులోని చీటీ ఇచ్చి, ఈ చీటీలో ఏది ఉంటే దాన్ని నువ్వు అంగీకరించాల్సిందే బాబా చెప్పినటువంటిది అంటే, అక్టోబర్ 15 అని వచ్చింది. అక్టోబర్ 15 మంగళవారం. అంటే చూడండి, బాబాగారు ఏదైతే చెప్పాడో, అందరి మనోభావాలను గౌరవించాలి, నీ సాంప్రదాయాన్ని గౌరవించాలి, మూడంలో ఎలా చేస్తావు అని చెప్పి బాబాగారు గొప్ప విషయాన్ని చెప్పారు. అయితే ఇదంతా మనం మళ్ళీ మాట్లాడుకుందాము. దానికంటే ముందు అసలు షిరిడీలో గురుస్థాన్ ఎంత అద్భుతంగా అలంకరించబడ్డది, ఆ రోజు ద్వారకామయిలో ఎంత ఎనర్జీ, ఎంత అద్భుతమైనటువంటి వాతావరణం అక్కడ ఉందనేటువంటిది ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు మనం చూద్దాం. భగవంతుని పాదాలు ముద్దాడిన పుడమి, దైవానికి ఒడిని పంచిన ఈ ధరణి, వేప చెట్టుకు మకరంద నద్దిన మధురామయి, కష్టాలను దహించే ధుని ద్వారకమయి, చదును చేసి పూల పరిమళాలు అద్ది, ఆనంద దీపాన్ని తిలకంగా నుదుటదిద్ది,
జగత్తుకేమని హారంగా నిను మలచి చల్లని గర్వాన సేద తీరెను పరమాత్మ చూసారుగా సమాధి మందిర ప్రాంగణము, అదేవిధంగా ద్వారకామయిలో ఎంత అద్భుతమైనటువంటి కోలాహలం అక్కడుంది. నిజంగా మేము నిజంగా అక్కడుండి కూడా ఇంత అద్భుతంగా మేము చూడలేమేమో. ఇప్పుడు వీడియోస్ చూస్తుంటే మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా టీవీలో చూసినటువంటి వాళ్ళు ఎంతో అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఎంత అద్భుతంగా ఆ విజువల్స్ వచ్చాయి, ఎంత అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. చూశారుగా ద్వారకామయిలో ఆ డాగ్ వచ్చి బాబా గారికి ఎంత అద్భుతంగా నమస్కారం చేస్తుందో. ప్రతిరోజు ద్వారకామయ్యకి వస్తుంది, హారతి ముందు వచ్చి బాబాగారు నమస్కారం చేసుకుంటుంది, మళ్ళీ సమాధి మందిరంలోకి వెళ్తుంది, సమాధి మందిరంలో బాబా ముందు అది నమస్కారం చేస్తుంది. నిజంగా ఎంత పుణ్యం చేసుకుంటే ఆ శునకం అక్కడ పుట్టింటుంది, ఎంత అదృష్టవంతురాలు అది. చాలా సంతోషం. ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో, సాయిరామ్ అండి. అనిల్ గారు, ప్రమిల గారు చెప్పండి. సాయిరామ్ అండి. బాబా గారు నాకు షిరిడీలో పొందిన ఆనందాన్ని పంచుకునే అదృష్టాన్ని ఇచ్చారండి, చాలా సంతోషం నాకు. నేను జస్ట్ ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి మాట్లాడాలని ఫోన్ కలిపాను, జస్ట్ కలిసింది అనమాట. ఎందుకంటే అసలు ఈ గురు పౌర్ణమికి నేను షిరిడి వస్తానని అనుకోలేదు అనిల్ గారు. అసలు ఎందుకంటే నాకు ఆఫీస్ లో ఉన్న టెన్షన్స్ దృష్ట్యా అసలు రాలేనేమో అనుకుని చాలా అడుగుతా ఉన్నాను బాబాని, నేను ఎట్లయినా రావాలి అని. కానీ బాబా గారు నన్ను షిరిడి తీసుకెళ్లారు. అది కూడా ఏంటంటే అసలు షిరిడిలో పొందిన ఆనందాన్ని సాయి బంధువులు అందరితో పంచుకోవాలని ఉందన్నమాట నాకు. ఆ అవకాశం కూడా ఇచ్చారు బాబా గారు. అసలు షిరిడిలో ఉంటే బాబా ప్రత్యక్ష ప్రజెన్స్, బాబా ప్రజెన్స్ అక్కడ అనుభూతి చెందొచ్చు. అసలు గురు పౌర్ణమికి షిరిడి వెళ్ళడానికి కూడా బాబా అనుమతి ఆశీర్వాదం ఉంటేనే వెళ్ళగలరు అనిల్ గారు ఎప్పుడైనా కూడా షిరిడికి అని నాకు అనిపించింది. కానీ అసలు నేనున్న పొజిషన్ లో బాబా నన్ను అక్కడికి తీసుకెళ్లారు. నేను బాబా గారికి అసలు చాలా కృతజ్ఞతలు చెప్పాలి అనిల్ గారు. ఎందుకంటే నేను గురు పౌర్ణమికి షిరిడి వెళ్ళకపోతే అసలు నేను చాలా మిస్ అయ్యేదాన్ని, నా ఆనందాన్ని. నేను అనుకున్నాను ఎప్పటి నుంచో మన సత్యత్ర హారతి విజయవాడ లైన్ దగ్గర నుంచి షిరిడిలో కూడా సత్యత్ర హారతి చేసుకోవాలి అని అనుకున్నాను, చేసుకుంటే బాగుంటదని అనుకున్నాను నేను. కానీ బాబా గారు గురు పౌర్ణమి రోజు నిండి బాగ్ లో సత్యత్ర హారతి అవదంబర వృక్షం కింద చేయించుకున్నారు చూడండి అనిల్ గారు. అది అసలు ఎప్పటికీ ఆ అనుభూతిని నేను మర్చిపోలేను. ఆ అనుభూతి అది అంత మంచి అనుభూతి ఇచ్చారు బాబా గారు షిరిడిలో. చాలా బాగా అనిపించింది నాకు అనుభూతి. ఎందుకంటే అసలు షిరిడిలో ప్రతి అణువణువు కూడా బాబా గారు ఉన్న అనుభూతినే ఇస్తుంది. షిరిడిలో సమాధి మందిర ప్రాంగణంలో అక్కడ తిరుగుతున్నప్పుడు అసలు షిరిడిలో ఉన్నప్పుడు ఇంకా అసలు ఏది గుర్తుకు రాకుండా అదొక లోకంలో, అంటే సాయి లోకంలో ఉన్నట్టు ఇప్పుడు చాలా సంతోషంగా అనిపించింది అనిల్ గారు నాకు.
ఎప్పుడు కూడా బాబా గారు ఎప్పుడు బతుకున్నంత కాలం కూడా అదృష్టం ఇవ్వాలని నేను బాబా గారిని అడుగుతున్నాను. ఎందుకంటే అసలు ఎప్పటి రుణాన్ని పొందమో నాకు సాయి టీవీ అనే మహాయజ్ఞాన్ని మీతో ప్రారంభం చేశారు బాబా గారు. దానిలో పాల్గొనే అదృష్టాన్ని కూడా బాబా గారే ఇచ్చారండి. మళ్ళీ అసలు ఎందుకంటే ఈ ప్రతిదీ కూడా ఏంటంటే అసలు బాబా గారు ఎంత సాయి టీవీ ద్వారా అర్పణం చేయించుకుని ఈ ఎప్పుడెప్పుడు అర్పణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏంటంటే ఈ రోజు సాయి టీవీ ఏర్పాటు చేశాక బాబా గారు 4.5 సంవత్సరాలు అవుతుంది అనిల్ గారు. ఇప్పటికీ మనకి ఆగస్ట్ వస్తే 5 సంవత్సరాలలోకి వస్తుంది కదా. ఈ 5 సంవత్సరాల్లో అంతకు ముందు ఏంటంటే నేను నా అనుభూతి నేను చెప్తున్నాను అనిల్ గారు. అంతకు ముందు ఏంటంటే మనము మార్నింగ్ లేస్తాము, మన ఆఫీస్ మన దైనందిన జీవితంలో గడిపేస్తాము, అయిపోయింది. ఈ ఈ సాయి టీవీ అనే కొత్త ప్రపంచం వచ్చాక ఏంటంటే జీవితంలో అసలు ప్రతిదీ ఒక పండగలాగా ఆస్వాదించడం, బాబాని ఇంత దగ్గరగా ఎంత ఆస్వాదించగలమా అనేది నాకు అనిపిస్తుందండి. అసలు ఏంటంటే ప్రతి 3 నెలలకి శ్రీరామనవమి కానివ్వండి, విజయదశమి, గురు పౌర్ణమి, ముందే ఒక 1 రోజుల ముందే సాయి టీవీలో పండగ స్టార్ట్ అయిపోతుంది. అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏంటంటే అసలు ఒక పండగ వాతావరణం అందరికి కూడా బాబా గారు మీకు ఎంత శక్తినిచ్చి అసలు ఎన్ని జిల్లాలకి ఎంత మంది దగ్గరికి ఎంత మంది సాయి భక్తుల్ని కలిశారు, మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు. అసలు ఈసారి 10 రోజులైనా కూడా ఆ 10 రోజుల్లో ఎన్ని ఊర్లోకి వెళ్ళి ఎంత మంది దగ్గర సచ్చరిత్ర హారతి గాని ఈ ప్రోగ్రామ్ చేశారు మీరు. అసలు నిజంగా బాబా గారు మీకు ఎప్పటికీ ఇట్లా వాహిని గారికి మీకు ఇంకా మరింత శక్తినిచ్చి బాబా గారు అందరికి ఈ ఆనందాన్ని పంచాలని నేను కోరుకుంటున్నాను అనిల్ గారు. అసలు ఎంత మందికి ఎన్ని కోరికలు చేస్తున్నాయి, కొంతమంది చెప్పుకుంటున్నారు లైవ్ లో, కొంతమంది చెప్పుకోవట్లేదు, కానీ అర్పణం చేసిన ప్రతి ఒక్కరికి కూడా బాబా గారు వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు. అదేంటంటే సాయి టీవీకి ఇచ్చిన మహత్వం ద్వారా, సాయి టీవీ అనే సాధనం ద్వారా మాత్రమే తీరుస్తున్నారు బాబా గారు. అంటే ప్రత్యక్షంగా బాబా గారు సాయి టీవీ రూపంలో ఉండి తనను ఆశ్రయించిన అర్పణం ద్వారా తనను ఆశ్రయించిన ప్రతి భక్తునికి కూడా వాళ్ళు అడిగిన కోరికలు బాబా గారు తీరుస్తున్నారు. అసలు ఈ రోజు ఇంకా అసలు ఏ వ్యవస్థలో ఎక్కడ లేదు, ఓన్లీ బాబా గారు ప్రత్యక్షంగా పలికే వ్యవస్థ ఏది అంటే సాయి టీవీ అని నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతాను అనిల్ గారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అర్పణంలో మేలుపొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించుకోవాలి. ఎందుకంటే బాబా గారు సాయి టీవీ రూపంలో పలుకుతున్నారు అర్పణం ద్వారా, వింటున్నారు చెప్పే ఏదైనా కూడా వింటున్నారు బాబా గారు. మీ ద్వారా కానివ్వండి, వాహిని గారి ద్వారా కానివ్వండి, నేను అనుకుంటాను ఎప్పుడు ఏంటంటే సాయి టీవీ ద్వారా ఒక మాట వచ్చింది అంటే, ఒకటి మీరు పలికారు అంటే అది బాబా పలికిచ్చారు, బాబా పలికారు నేను అనుకుంటాను అని గారు. అది 100% నిజం కూడా. ఎందుకంటే ఈ రోజు బాబా గారు సాయి టీవీ రూపంలో పలుకుతున్నారు ప్రతి దగ్గర, ప్రతి ఇంట్లో కూడా సాయి టీవీ రూపంలో పలుకుతున్నారు, సాయి టీవీ రూపంలో అందరి బాధలు తీరుస్తున్నారు. కానీ ఒక అట్లాంటి వ్యవస్థని ఈ రోజు నడిపించుకోవాల్సిన బాధ్యత ఏంటంటే మేలు పొందిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత బాధ్యత అయితే ఉంటదని గారు. మనం చిన్న మేలు పొందితేనే మనము పక్కనోళ్ళకి థ్యాంక్స్ లాంటివి చెప్తాం. ఈ రోజు సాయి టీవీ ద్వారా అసలు ఎంతెంత మేలులు చేస్తున్నారు బాబా గారు, అర్పణం కార్యక్రమం ద్వారా అసలు ఎంత మేలు చేస్తున్నారంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి తీరిన కోరికలు కాదు, అది ఇది అని కాదు, ఎంత పెద్ద సమస్య అయినా తీరుస్తున్నారు బాబా గారు. కానీ వన్స్ మనం అర్పణం చేశాము, మన సమస్య తీరిపోయింది, ఇంకా అయిపోయింది అని అనుకుంటున్నారు చాలా మంది సాయి భక్తులు. కానీ మనం కంపల్సరీ బాబా గారికి అయితే కృతజ్ఞత అయితే తీర్చుకోవాలని గారు. అంటే మనం అందరి దగ్గర నుంచి ఒకటేసారి ఏకకాలంలో అందరి దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు గమనిస్తున్నారు. ఇంతకుముందు ఏ విధంగా ఉండేదంటే అర్పణం ద్వారా లబ్ధి పొంది అయ్యో మాకు బాబా మెయిల్ చేశాడు, షిరిడీలో మేము కానికిచ్చొచ్చాము, లేకపోతే మా పక్క గుళ్ళో ఇచ్చొచ్చాము అనేటువంటి దాని నుంచి కొంత రియలైజ్ అవుతున్నారు. ఎక్కడైతే మన కోరిక తీరిందో, ఏ వ్యవస్థ ద్వారా అయితే కోరిక తీరిందో, అక్కడ ఆ వ్యవస్థ నిలబడడానికి కొంత సహాయం చేద్దామనేటువంటిది కొంచెం ఇప్పుడు వస్తుంది. ఒకటేసారి రావాలంటే అది రాదు. ఇంకొక విషయము ప్రమీల గారు చెప్పారు, మీకు 10 రోజుల్లో ఇన్ని ఊర్లు తిరిగారు, ఇన్ని చోట్ల సత్సంగాలండి. ఎందుకంటే మనందరికి కూడా ఒక గొప్ప శక్తి ఏంటి,
శ్రీ సాయి సచ్చరిత మనకు గొప్ప శక్తి ఇస్తుంది. మాకు ఇచ్చేటువంటి శక్తి ఏంది, ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఒక సత్సంగం జరిగినప్పుడు అక్కడ వాళ్ళు బాబా గురించి తమ అనుభవాలను చెప్తున్నప్పుడు, అదేవిధంగా సాయి టీవీ ద్వారా ఆస్వాదించి చెప్పినప్పుడు, అది మాకు ఆ కమ్మనైనటువంటి వారి లీలలు వారి మాటలు అవే మాకు శక్తినిస్తున్నాయి. ఆ శక్తితోటే మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే సచ్చరిత అనేటువంటిది 53 అధ్యాయాలతో అయిపోయినటువంటి పుస్తకం కాదు. నా దృష్టిలో సచ్చరిత అనేటువంటిది నిరంతరం నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను. సచ్చరిత కోసం, సచ్చరిత ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా గడుస్తుంది, ఏ విధంగా నడుస్తున్నటువంటి సచ్చరిత ఆవిష్కృతం ఏ విధంగా అవుతుందని తెలుసుకోవడానికే అర్పణం అనేటువంటి వంక పెట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మంది భక్తులను కలిసి వాళ్ళ అనుభవాలను మేము విని ఆ అనుభవాలతోటి వచ్చినటువంటి ఒక గొప్ప శక్తి ద్వారా ముందుకెళ్ళగలుగుతున్నాం. ఇదే అద్భుతమైనటువంటి రహస్యం బాబా దగ్గర దగ్గర ఉన్నటువంటిది. అంటే ఒక అద్భుతమైనటువంటి శక్తి బాబా పనిలో ఎక్కడొస్తుందంటే, బాబా గారి లీలలను మనం నిత్యం వింటున్నప్పుడు, వాటిని మననం చేసుకుంటున్నప్పుడు, వాటిని అధ్యయనం చేస్తున్నప్పుడు మనకు అద్భుతమైనటువంటి ఆ శక్తి మనకు వస్తుంది. కాబట్టి మనందరం కూడా ఎక్కువ సమయం బాబాగారి లీలలు వినడానికి, ఆయన ధ్యాసలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి శక్తి ఆయన్నే ఇస్తాడు. మనం చేసేటువంటి ప్రతి పనిలో గొప్ప శక్తినిచ్చి ముందుకు తీసుకెళ్తాడు. మీరు ఎలా చేస్తున్నారు సార్ అని చెప్పి చాలామంది అడుగుతారు. ఎలా చేస్తున్నామంటే, అనునిత్యం ఆయన లీలలనే స్మరిస్తూ, ఆయన లీలలనే గానం చేస్తూ, ఆయన లీలలనే మననం చేస్తుంటాం. కాబట్టి ఇక ఇతర విషయాలపైన ధ్యాస పోదు, ఆయన పని ఏదైతే ఉందో అందులో అలసట ఉండదు. అది బాబా ఇచ్చేటువంటి ఒక గొప్ప శక్తి. ఈ విధంగా మనం ఈరోజు షిరిడీలో చూసాం. షిరిడీ నుంచి ఆ లైవ్ ఇవ్వడానికి కానీ, అక్కడ మనం ఆ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం కానీ ఎంత ఖర్చు అయి ఉంటుందో మీకు తెలుసా? ఎంత ఖర్చుకు ఓర్చి, ఎంత శ్రమ కోర్చి, కొన్ని లక్షల మందిని ఆనందపరచడానికి సాయి టీవీ ఎంత అద్భుతీయమైనటువంటి కృషి చేసింది. ఇక్కడ మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఒక వ్యవస్థ ఎంత నిబద్ధతతో నడుస్తుందని. ఈవెన్ షిరిడీ నుంచి మనం లైవ్ ఇస్తున్నాము, ఎక్స్క్లూజివ్గా మనం ఇస్తున్నాము, ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఇస్తున్నామంటే, ఒక్కరోజుకు మార్కెట్ మనం దీన్ని చేయదలుచుకుంటే, మార్కెట్ చేయదలుచుకుంటే కొన్ని లక్షల రూపాయల ప్రకటనలు వచ్చి పడతాయి. కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను, గంజాయి వనంలో తులసి మొక్క గంజాయి వనంలో ఉన్నా సరే పవిత్రంగానే ఉండాలి. వాసన తగులుతుంది గంజాయి సువాసన, అయినా సరే తులసి మొక్క తన యొక్క ఉనికిని కోల్పోదు, తన యొక్క పరిమళాన్ని అదే శాశ్వతంగా ఉంచుకుంటుంది. అట్లనే సాయి టీవీ కూడా అనేక ప్రపోజల్స్ వస్తాయి. షిరిడీ నుంచి ఎక్స్క్లూజివ్ లైవ్స్ మార్కెటింగ్ మేము చేసి పెడతాము, ఇంత ప్రకటనలు, వేటికి కూడా ఎప్పుడూ సాయి టీవీ కాంప్రమైజ్ కాదు. దానికోసం కాంప్రమైజ్ అయితే ఇక తన ఉనికిని తానే పోగొట్టుకున్నట్టు. అందుకనే సాయి టీవీ ఇంత పవిత్రంగా, ఇంత నిబద్ధతగా ఉండడానికి మేము తీసుకునేటువంటి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు. చాలామంది అంటారు సార్ ఎన్ని సంవత్సరాలు నడుపుతారు సార్ ఇలా. ఎస్, దీన్ని నడుపుకోవాల్సింది మార్కెట్ మాయాజాలం కాదు. ఈ టీవీని నడుపుకోవాల్సింది, ఈ టీవీని నడుపుకోవాల్సింది సాయి నామాన్ని ఉచ్చరించేటువంటి ప్రతి ఒక్క భక్తుడు తన వంతుగా ఇది నడవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ వ్యవస్థ ఇప్పుడు ఎంత పవిత్రత ఉందో ఇంకా అనిర్వచనీయమైనటువంటి ఒక పవిత్రతను సంతరించుకొని ఇంకా మనకు గొప్ప స్వాంతనను శాంతిని ఇవ్వడానికి ఇది మనకు కృషి చేస్తుంది, పనిచేస్తుంది సాయి టీవీ అనేటువంటిది. కాబట్టి సాయి టీవీ చాలామంది సలహాలు ఇస్తారు, సార్ మార్కెట్ చేసుకుని సార్ ఏ ఛానల్కి లేనంత డబ్బు మీకు వస్తుంది అంటారు. మార్కెట్ మేము చేయదలుచుకోలేదు. అదే చేయాల్సి వచ్చినటువంటి రోజు మీ అందరికీ ఒక రోజు ముందు ఇంటిమేషన్ ఇచ్చి దీన్ని ఉద్వాసన పలుకుతాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో అలాంటి చెయ్యము అని చెప్పి ఒకసారి బాబా దగ్గర మాట ఇచ్చాము. ఆ మాట మీద నిలబడి ఈ కార్యక్రమాలు నడుపుతున్నాం. కాకపోతే ఏంటంటే, చాలామందికి మీకు ఎవరికి కూడా మీ ఊహకు అందదు షిరిడీ నుంచి లైవ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది. ఎవరికి ఊహకు అందనటువంటిది, మరి అంత ఖర్చుకు, అంత వ్యయానికి, అంత ప్రయాసకు ఓర్చి మనం ఒక అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని ఎట్లా సాధ్యం? మన ఇంట్లో కూర్చొని అనుక్షణం షిరిడీలో ఆ ఉత్సవం ఎలా జరుగుతుందో మనం ఎలా అనుభవించగలుగుతాం? ఎప్పుడైనా మనం ఊహించామా? కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని మనం చూసాం. అయితే గురు పౌర్ణమి రోజు షిరిడీలో ఒక అద్భుతం ఆవిష్కరించబడుతుంది.
మనకందరికి ఎవరికి తెలియదు కానీ ఆ రోజు షిరిడి గ్రామం గ్రామం ఏకమవుతుంది. పిల్ల జల్ల అసలు ఎటువంటి తారతమ్యం లేకుండా ఆ రోజు అద్భుతమైనటువంటి రథోత్సవం జరుగుతుంది. ఈసారి రథోత్సవము రాత్రి 9 తర్వాత జరిగింది. 9 గంటల నుంచి రాత్రి సుమారు 11:45 వరకు షిరిడి పురవీధుల్లో ఊరేగింది. దాని ముందు చేసేటువంటి నృత్యాలు బాబాగారిని ఇంటింటి బాబాగారు పల్లకి వెళ్ళేటువంటి వీధులు ఉంటాయి. ఆ వీధుల గుండా షిరిడి గ్రామ ఆడపడుచులు మంగళహారతులు పట్టుకొని బాబా వస్తున్నాడన్నంతగా అక్కడ 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఆ రథం తమ ఇంటికి 11 అయినా సరే రాత్రి అదేవిధంగా అలా నిల్చొని ఉండి బాబా వస్తున్నాడు మా వీధిలోకి అని చెప్పి అంత అద్భుతంగా బాబాకు హారతి పట్టి నీరాజనమిచ్చి బాబాను తమ వీధుల్లోకి వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకొని బాబాకు అద్భుతమైనటువంటి సాష్టాంగ ప్రణామాలు పడి ఆ పల్లకి ముందు అద్భుతమైనటువంటి దృశ్యం అది. మీరు ఇప్పటివరకు చూడలేదు కదా ఆ దృశ్యాన్ని, ఇప్పుడు ఒకసారి చూద్దాం రథోత్సవం ఎంత అద్భుతంగా జరుగుతుంది షిరిడిలో అనేటువంటి. చూశారు కదా రథో ఆ మేళ తాళాలతోటి ఎంత అద్భుతంగా నృత్యం చేస్తూ అక్కడ మనకు కనిపిస్తున్నారు. అదేవిధంగా మీరు చూశారు సమాధి మందిరం నుంచి ఆ రథంలో బాబాగారి పాదుకలు సట్కా పెట్టడంతో పాటు వెనకాల ఒక మనిషి కిరసనాయిల దీపం పట్టుకొని ఉంటారు. ఇప్పటికీ ఆ సాంప్రదాయం, ఆ రోజు బాబాగారి చావుడుత్సవం జరిగినప్పుడు కూడా ఆ కిరసనాయిల కందిలి అంటారు దాన్ని, ఆ కందిలి పట్టుకొని వెళ్ళేవారు. ఇప్పటికీ కూడా ద్వారకామాయిలో రాత్రిపూట బాబాగారి దగ్గర ఆ కిరసనాయిల దీపము పెట్టబడుతుంది. అంటే షిరిడిలో ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే రకమైనటువంటి సాంప్రదాయాన్ని ఎందుకు వాళ్ళు పాటిస్తారంటే బాబా ఇప్పటికీ అక్కడ సజీవంగా ఉన్నారనేటువంటి ఉనికిని వారు ప్రతిక్షణం అనుభవిస్తూ ఉంటారు. అందుకనే ప్రతిదీ ఆ రోజు ఏ విధంగా అయితే ఉత్సవాలు జరిగాయో అదే విధంగా ఈరోజుకు ఉత్సవం షిరిడిలో జరుగుతూ ఉంటుంది.